గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా మేడం? లేదు సార్, టిఫిన్ అయ్యింది. డైటింగా? లేదు సార్, వెయిటింగ్. మీకు ఎన్ని పిల్లలు అయినాయి మేడం? లేడీస్ అలా అడగకూడదండి. నన్ను కూడా ఆడిపియండ్రా, నేను కట్టే ఫీజు లో స్పోర్ట్స్ కూడా వెళ్తుండ్రా. రే, ఎంతైనా 5 ఇయర్స్ సీనియర్ రా, నన్ను కూడా ఆడిపియండ్రా, ఒక్కసారి ఆడిపియండ్రా. రే బద్రి, డిస్టర్బ్ చేసి ఘోరాన్ని ఆపండ్రా. మన ఆంధ్రప్రదేశ్ లో మంచి మంచి రోడ్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కడుతున్నారు, హైటెక్ సిటీ లాంటి ప్రాజెక్టులు కూడా కడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా మార్చేశారా? కానీ ఈ స్పోర్ట్స్ ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఒక్క బంతి గురించి 12 మంది కొట్టుకుంటున్నారు చీప్ గా. అదే నేను స్పోర్ట్స్ మంత్రిని అయితే 12 మందికి 12 బంతులు ఇస్తా గ్రాండ్ గా. చెప్పేది నీకే. రే, ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే అన్నాడు. ఏమైంది ఆత్కా గుండా? నువ్వు చదువులో బట్టలు చించుకుంటున్నావు అని బద్రి ఫీల్ అయ్యావా? లేకపోతే ఏంట్రా, నేను ఈ కాలేజీకి 5 ఇయర్స్ సీనియర్ ని కదా కదా, నాకు ఒక్కసారి కూడా ఆడియట్లేదు రా. సారా సంతకం మారాయని ఆలోచిస్తున్నాను. రోజుకి 20 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు, వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సార్, మీరు ఎంత గొప్పవాళ్ళు సార్! మాలాంటి చెత్తబళ్ళు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం పడండి సార్. సంతకం? పంక్చర్ కి కొత్త ట్యూబా? అవును సార్. ఏ బండికి? అదే 2233. ఓ పంచే, 10 రూపాయలు ఇప్పించేస్తారు పంచర్ ఇచ్చే. సార్, ఇప్పటికే 99 పంచర్లు అయ్యాయి. అందుకే రా, 100 పంచర్ ఇచ్చే, 2 ఫిగర్ అయిపోద్ది. నేను బాగా రన్నింగ్ లో ఉంటాను, టైర్ డామ్ అంటే చచ్చూరుకుంటాను. అది కాదురా, మన మున్సిపల్ ఆఫీస్ లో మొత్తం 8 బళ్ళు ఉన్నాయి. ఒక 55 బళ్ళు ఉన్నాయి సార్. మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది? సార్, నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్? మరి అదే, మన ఆఫీసులోనే 55 బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి, ఇలాగ మనం విదేశాలకు అప్పుల దాకా వెళ్ళిపోతాం. అయితే సంతకం పెట్టం అన్నమాట. ఇక్కడ కోపం వస్తే మనకు ఓటిపోద్దామా? అది కాదు రా, నేను ఎందుకు చెప్తున్నాను నన్ను అర్థం చేసుకోను. ఏం సార్ అర్థం చేసుకునేది? పంచర్ పంచర్కి మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరూ తెలసలేదు. ఓ పని చేయి, ఇంకో లెటర్ అట్టుకొస్తాను, దాని సంతకం పెట్టు. ఏంటి, ఇంజిన్ పోయిన లెటర్ అట్టుకొస్తా? కాదు, నేను పోయే లెటర్ నా రాజీనామా లెటర్. అబ్బడి అబ్బా, ఈ డోటు పోయింది. ఆ సీటు ఏంటో మావా? నువ్వు దారాసింగ్ మావా? అరే, మన మామ దారాసింగ్ ఏంట్రా, సల్మాన్ ఖాన్ రా. అవునులే, నిజం చెప్ప, ఈ మధ్య నేను జిమ్ కి వెళ్తున్నాను. సారీ, అది మ్యాటర్ ఏం చేసావురా? ఆ మ్యాటర్ రా, ఏం చేసావు? ఏ మ్యాటర్ రా? ఎక్స్క్యూజ్ మీ. అరే పండు, నువ్వు నిజంగా లవ్ లెటర్ నీళ్ళు బుక్ లోనే పెట్టావా? బుక్ లోనే పెట్టాను, కానీ ఎవరు బుక్ లో పెట్టానా తెలియట్లేదురా. అరే తెలియట్లేదా? కొంపతీసి గజం బుక్ లో కానీ పెట్టావా? అదే ఆలోచిస్తున్నాను. అయ్య బాబోయ్, ఒరే ఏంట్రా ఇలా చేసావు? వాసే వాసే, అడుగు. చిత్రగుప్తుడు వస్తున్నాడంటే మ్యాటర్ సీరియసే. బాబా, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. నువ్వు ప్రేమ కవితలు రాయడానికి నా చిట్టి తల్లే దొరికిందా? సార్, అది నిజంగా. దీన్ని నువ్వు నిజంగా లవ్ చేసినా, అబద్ధంగా లవ్ చేసిన, ఇంత భయంకరంగా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కవితలు రాయడరా? నీకు మా అమ్మాయే దొరికిందా? నాకు రేస్తావా? సార్, నేను చెప్పేది దాన్ని చూడు. ఎప్పుడు పంపులు ఇస్తున్న చిట్టి తల్లి ఈ రోజు లీక్ చేసింది. చూడు నీళ్లు ఎలా వరదలై కారిపోతున్నాయో. నేను తమరు రాసిన అందమైన కవిత, చెలి నీకల్లే చక్కెర కేలి, నీ నవ్వే సిల్వర్ గోలి, నీ చూపు చాలు అదే నాకు సోపు, నీ మాట చాలు అదే నాకు స్వీటు, నీ మనసే ఎండిన వరి, నాకివ్వడానికి ఆలస్యం ఎందుకు మరి? నా ప్రేమను కాదంటే వేస్తాను మీ అయ్యకు ఊరి. నాకు ఊరేస్తావా? మీ పెద్దవాళ్ళు కాలేజీకి ఎందుకు పంపిస్తున్నారా? బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సంపాదించాలని. మరి ఈ లవ్ లెటర్లు ఏంట్రా?
పిచ్చి పిచ్చి కవితలు ఏ అమ్మాయికైనా రాసినట్లు తెలిసిందంటే ప్రాణాలు తోడేస్తాను. గెట్ అవుట్. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం, పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడనా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరీ అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు, చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఏ, ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరు వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ, ఏం కొట్టావే నచ్చలక, వస్తానుండు. నీ పాట నాకే, నాకే అంకితం. ఓకే, ఏది పాడు. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరిగితే నా వీపు చూసి పాడు, పాడు. దేవుడా దేవుడా అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్ళు లేని వాళ్ళం. దేవుడా దేవుడా దేవుడా. అప్పు అప్పు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. నాయనమ్మ నాయనమ్మ. నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా. ఏదో నర్సయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తొకారా, రోజు చూస్తున్నాను తంగమ నారు కొట్టేసరికి అల్లవాటు పోతాం. ఏంటి కథ, స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు అల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు, వెళ్ళు వెళ్ళు గంట కొట్టుకెళ్ళు. చెప్తున్నాడు ఎంత పని చేశావు వెంకటేశ్ పిల్ల, నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్? అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయి కూడా? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండి అయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడ తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. నిమజ్జనోత్సవ సభ పాలకొల్. ఆ తుకారాం ఇలారా. ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి, అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు, ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా. వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంతకాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం రెండు నెలలుగా ఇంటెద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలను చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏది గురువు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా ఎంత దయామయులు సార్, తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి, నమస్కారమా? కాదు, పచ్చగడ్డి.